ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 2 ప్రో మొబైల్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో మొబైల్. ఒకసారి మనం రెండిట్లో ఇప్పుడు మనకి మార్కెట్లో ఫేమస్ గా ఉన్న మొబైల్స్, వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అందరూ. ఒకసారి ఈ రెండింటి మధ్యన మనం స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి రెండింటిని మనకి డిస్ప్లే క్లారిటీ చూసుకోండి. మీరు డిస్ప్లే క్లారిటీ చూసుకున్నట్లయితే రెండు ఒకసారి లాగేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు దీంట్లో కొన్ని ఏ స్పీడ్ ఉందో ఒకసారి లాక్ తో చూసుకోండి. లాక్ ది ఫస్ట్ చేద్దాం మనం. ఒకసారి రెండింటి లాకేస్ అయితే ఉంచాను, ఒకసారి ఫింగర్ ప్రింట్ లాక్ పెడుతున్నాను రెండింటికి. చూసుకోండి ఒకసారి చూడండి, రెండు సేమ్ టైమ్ లో ఓపెన్ అవుతున్నాయి, రెండు ఫాస్ట్ గానే ఉన్నాయి మనకి. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ చూద్దాం రెండింటిది. ఒకసారి మీరు చూసుకోండి, రెండు లాక్ ఓపెన్ చేస్తాను చూడండి. మనకి రియల్మీ 2 ప్రో ఫేస్ అన్లాక్ లో కొంచెం ఫాస్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా రియల్మీ 2 ప్రో ఫాస్ట్ గా ఫేస్ అన్లాక్ చేస్తుంది. అలాగే మనకి దీని రెండింటికి ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం యాప్స్ కి. ఫస్ట్ మనం ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేద్దాం. ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం రెండింటిది. చూడండి ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో మనకి కొంచెం ఫాస్ట్ గా ఓపెన్ అయింది. రెండింటిలో సేమ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి, సేమ్ నేమ్ వచ్చింది. ఒకసారి చూసుకోండి, మనం దీంట్లో ఉన్నటువంటి యాప్స్ మొత్తం ఒకసారి రీసెంట్ యాప్స్ అన్ని ఒకసారి డిలీట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏది బాగా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. రీసెంట్ యాప్స్ మొత్తం డిలీట్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండింటిలో రీసెంట్ యాప్స్ అయితే లేవు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేద్దాం. రెండింటిలో రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసాం కదా, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రియల్మీ 2 ప్రో ఫాస్ట్ ఓపెన్ అయింది. రీసెంట్ యాప్స్ క్లోజ్ చేశాక ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తాను. మళ్ళీ క్లోజ్ చేద్దాం ఇవి రెండు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి రెండు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. రెండు ఇంచుమించు సేమ్ టైమ్ లో ఓపెన్ అవుతున్నాయి. అలాగే మనం ఇప్పుడు ఒకసారి అమెజాన్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసుకోండి, మీరే చెక్ చేసుకోండి, రెండు సేమ్ స్పీడ్ లో ఓపెన్ అవుతున్నాయి. మనకు రెడ్మీ నోట్ 6 ప్రో వచ్చేసి మనకు 636 ప్రాసెసర్ తోటి వస్తుంది, అది 660 ప్రాసెసర్ తోటి వస్తుంది. రెండు సేమ్ టైమ్ లో అయితే ఓపెన్ అయ్యాయి, మనకి తేడా ఏం లేదు. ఒకసారి మనం గేమ్ ఓపెన్ చేసి చూద్దాం, పబ్జి గేమ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇదైతే మనకి క్లారిటీగా తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్ అనేది, ప్రాసెసర్ స్పీడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే రియల్మీ 2 ప్రో చాలా ఫాస్ట్ ఉంది, చాలా ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి. ఇంకా లోడింగ్ లోనే ఉంది, ఇది మనకి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రో లో మనకి గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లోడ్ అవుతూనే ఉంది నోట్ 6 ప్రో అనేది. చూడండి ఫ్రెండ్స్ చాలా లేట్ ఉంది ఇది మనకి. ఒకసారి స్టార్ట్ చేద్దాం గేమ్, మనకి ఏది ఫాస్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెడ్మీ నోట్ 6 ప్రో కంటే రియల్మీ 2 ప్రోనే చాలా ఫాస్ట్ ఉంది గేమ్ అయితే. నెక్స్ట్ ఒకసారి మనం డౌన్లోడింగ్ స్పీడ్ చూద్దాం రెండింటిది. డౌన్లోడింగ్ స్పీడ్ దేంట్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మనం ప్లేస్టోర్ లోకి వెళ్దాం. ఇప్పుడు ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేద్దాం. రెండు సేమ్ వైఫై కి డిటెక్ట్ చేసి ఉన్నాయి, రెండు ఒకటే వైఫై కనెక్ట్ చేసి ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ని ఏది తొందర ఇన్స్టాల్ అవుతుందో.
ఫ్రెండ్స్ రియల్మీ 2 ప్రో ఫాస్ట్ ఉంది, ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటుంది యాప్స్. అయితే డౌన్లోడింగ్ లో మాత్రం రియల్మీ 2 ప్రోనే ఫాస్ట్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్నాయి రెండిట్లో, ఇది ఫాస్ట్ ఇన్స్టాల్ అవుతుందో చూద్దాం. రియల్మీ 2 ప్రో ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ మనకి. నెక్స్ట్ మనం ఇంకొక యాప్ ఓపెన్ చేసి చూద్దాం. టిక్ టాక్ ఉంది కదా, టిక్ టాక్ ఓపెన్ చేద్దాం. ఇది ఎంతసేపట్లో డౌన్లోడ్ అవుతుందో చూద్దాం ఒకసారి. మనం రెండిట్లో సేమ్ టైం కి పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం జెట్ చేసుకోవచ్చు స్పీడ్ అనేది. రెండిట్లో ఏది స్పీడ్ గా అవుతుందో డౌన్లోడింగ్ అయితే మనం చూసుకోవచ్చు. రియల్మీ 2 ప్రోనే కొంచెం ఫాస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడింగ్ లో. అయితే డౌన్లోడింగ్ విషయంలో అయినా గేమింగ్ లో కూడా రియల్మీ 2 ప్రోనే ఫాస్ట్ ఉంది. ఫస్ట్ మనకి ఓపెన్ చేసినప్పుడు రాలేదు, ఎందుకంటే అప్పుడే ఫస్ట్ సారి మనం స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు మనకి కొంచెం లేట్ అయింది, టైం తీసుకుంది. దీంట్లో మాత్రం డౌన్లోడింగ్ లో మాత్రం ఫుల్ స్పీడ్ ఉంది. రియల్మీ 2 ప్రో అయితే ఖచ్చితంగా ఆ ప్రైస్ లో బెటర్ మనకి. రెడ్మీ నోట్ 6 ప్రో కంటే రియల్మీ 2 ప్రో అనేది కొంచెం బెటర్ గా ఉంది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతుంది రియల్మీ 2 ప్రోలో. దీంట్లో ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రియల్మీ 2 ప్రోలో ఆల్రెడీ ఇన్స్టాలింగ్ అయిపోయింది, ఓపెన్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రెండు ఫ్రెండ్స్ మనకి రెండు సేమ్ టైమ్ లో ఓపెన్ అవుతున్నాయి. రెండు యాప్స్ రెండు సెల్లుల్లో మనకి సేమ్ టైమింగ్ లో అయితే ఓపెన్ అయింది. అలాగే మనకి డిస్ప్లే గురించి ఒకసారి చూసుకోండి, డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకోండి. రెండు ఇది చాలా తక్కువ పెట్టి ఉంది, ఇది కొంచెం ఎక్కువ పెట్టి ఉంది. ఇప్పుడు రెండు ఫుల్ బ్రైట్నెస్ లోకి తీసుకొస్తాను నేను, చూడండి ఒకసారి. రెండు మనకి ఏది ఎక్కువ బ్రైట్నెస్ ఉందో ఒకసారి చూసుకోండి, మీరే చూసుకోండి. కంప్లీట్ గా డార్క్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెండిట్లో బ్రైట్నెస్ అయితే మొత్తం తగ్గించేసాను. ఒకసారి పెంచి చూద్దాం మనం, ఒక హాఫ్ పెంచుదాం. హాఫ్ పెంచితే రెండిట్లో ఎంత పెరుగుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి రియల్మీ 2 ప్రో కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది. డిస్ప్లే పరంగా కూడా రియల్మీ 2 ప్రో చాలా హెడ్ ఉంది. రెడ్మీ నోట్ ప్రో మనకి నోట్ 6 ప్రో కొంచెం డల్ ఉంది డిస్ప్లే పరంగా. అయితే డిస్ప్లే కూడా మనకి రియల్మీ 2 ప్రోనే చాలా బాగుంది. ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా కూడా మనకి రియల్మీ 2 ప్రో అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. డిస్ప్లే అయితే పర్ఫెక్ట్ ఉంది దీంట్లో. దీంట్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది దీనికంటే, దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంది. రియల్మీ 2 ప్రో అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి రియల్మీ 2 ప్రో అండ్ రెడ్మీ నోట్ 6 ప్రో స్పీడ్ టెస్ట్ అయితే. ఇది యాప్స్ అయితే ఓపెన్ చేసి చూపించాను మీ ముందే, ఏది స్పీడ్ గా చేస్తుందో పర్ఫార్మెన్స్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేనైతే రియల్మీ 2 ప్రో నోటీస్ చేశాను, ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది అన్ని యాప్స్ అయినా. డౌన్లోడింగ్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మేము మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్, మొబైల్ రివ్యూస్ అండ్ స్పీడ్ టెస్ట్, కెమెరా టెస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.